एक्शन। माय फ्रेंड्स आदिनिच्चु कूडा ఎప్పుడు కూడా సాంకేతికంగా ప్రపంచం ముందుకు వెళ్ళడమని సహజం. సాంకేతికం వస్తున్న మార్పుల్లోనే ఇవాళ తోలుబొమ్మలాట కానిచ్చి నాటకాల నుంచి సినిమా వరకు వచ్చింది. సినిమా దశ నుంచి ఇవాళ టీవీలు కానీ ఓటీటీలు కానీ అనేక ప్లాట్ఫామ్లు వస్తున్నాయి. చివరికి ఇవాళ యూట్యూబ్లో మొత్తం ప్రపంచం చూసేస్తున్నాం. ఇవాళ సామాజిక మాధ్యమం సోషల్ మీడియా అంత డెవలప్ అయిపోయింది. దిస్ ఇస్ టెక్నాలజీ. ఓకే, ఏ టెక్నాలజీని సరే మనం ఆహ్వానించాల్సిందే, అనుసరించాల్సిందే. ది సేమ్ టైం ప్రొఫెసర్ అమర్ సేన్ గారు చెప్పినట్టు ఏ సాంకేతిక యజ్ఞ ఫలాలు ఉన్నాయో ఆ సాంకేతిక యజ్ఞ ఫలాలు ఈ భూతలం మీద అట్టడుగు వర్గాన్ని చేరినాడే దాని సార్థకత అన్నాడు. ఆ సాంకేతిక యజ్ఞ ఫలాలు అట్టడుగు వర్గాన్ని చెందిన నాడు బేస్ట్ అన్నాడు ఆయన. సో ఈవేళ ఓటీటీ ప్లాట్ఫారం సురేష్ బాబు గారు చెప్పారు, ఓకే కరోనా కష్టకాలం భీభత్సం ఉంది, థియేటర్కి వెళ్ళాలంటే భయం, సమూహాలు ఉండకూడదు, భౌతికర్షణ కావాలి, ఆ యాంగిల్ ఓటీటీ ప్లాట్ఫారం వచ్చింది, మనం ఆహ్వానిద్దాం. నేనే విజ్ఞప్తి చేస్తున్నానంటే ఈ కరోనా మహమ్మారి అనేది భూతలంలో ప్రపంచపరంగా బీభత్సం పీడిస్తుంది. ఇట్ కమ్స్ అండ్ గోస్ రైట్. కాలం చాలా గొప్పది. ఈ దశలో ఎప్పుడైతే ఈ కరోనా తగ్గుతుందో అప్పుడు థియేటర్ తెరుస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సురేష్ బాబు గారిని కానీ మిగతా పెద్దలను కానీ సినిమా సినిమయే, సేవ్ థియేటర్స్ అండ్ సేవ్ ఫిల్మ్స్. ఓటీటీ అనేది అది రావడం వల్ల మొన్న రీసెంట్గా నారప్ప అనే సినిమా విడుదలైంది. నారప్ప అనే సినిమాని ఇవాళ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచపరంగా కానీ ఎవరి ఇళ్లల్లో అయితే ఓటీటీలు ఉన్నాయో జస్ట్ 25% వాళ్ళు మాత్రమే చూడగలిగారు. రిమైనింగ్ 75% పీపుల్ పేదవాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళ ఇళ్లలో ఓటీటీలు లేవే, మేము చూడలేకపోయామే, మరి మాకే పుడిస్తారు వినోదం. మే ప్రభుత్వం యజ్ఞఫలాన్ని మేము కూడా చూడాలి. ఏ మా పేదవాళ్ళు ఏం పాపం చేశాం, నారప్ప వెంకటేశ్వర గారి ఫిల్మ్ మేము చూడొద్దా, వీ వాంట్ టు సీ ఇట్, బట్ మాకు అవకాశం లేదే. ఆ అవకాశం వచ్చినాడు, ప్రతి వాడు చూడగలిగినాడు, అప్పుడు మీరు ఓటీటీ. బట్ అంటిల్ దెన్ థియేటర్ ఉండాల్సిందే. సినిమాలు అనేది థియేటర్ అనేది ఏమి థియేటర్, ఒక పండగ, ఒక సినిమాని, ఒక మానవ జీవితాన్ని. ఒక సినిమా థియేటర్ చూస్తున్నామంటే ఆ విజిల్స్ క్లాప్స్ మొత్తం ఆ జనంతో చూస్తున్నామంటే ఎంత ఫీలింగ్ అండి. సినిమా అంటే ఏంటండి, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక్క 2 నిమిషాలు అయిపోయిన తర్వాత అందులో మనం లీనమైపోయి ఆనందిస్తామా, ఆవేశపడతామా, ఉల్లాసపడతామా, ఉద్రేకపడతామా, ఏడుస్తామా, ఏదైనా ఏదో నవరసాల్లో నవరసం మేము లీనమైపోతాం. క్లైమాక్స్ ఫీల్ అవుతాం, అనుభూతి క్లాప్స్ కొడతాం, సెల్యూట్ ది ఫిల్మ్ అని వచ్చేస్తాం. కాబట్టి నేనేమంటానంటే ముఖ్యంగా ఈవేళ అక్కడ మన కేసీఆర్ గారిని, ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కరోనా కష్టకాలంలో అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ సినిమా థియేటర్ని 2 రాష్ట్రాలు కూడా ఇమ్మీడియట్గా తెరిచేసి సినిమా థియేటర్లు సినిమాలు ఆడేటట్టుగా చేయాలని, ఈ కరోనా నియంత్రణ పాటిస్తూ ప్రజలు కూడా చూడాలని. ఎందుకంటే కరోనాతో మనం ఫైట్ చేసి మన జీవితం గడపాల్సిందే. కాబట్టి ఈ వినోదం ఏమవుతుందో, ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమవుతుందో, ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కేవలం 25% వాడే చూడకుండా పేదవాడికి వినోదం లేదండి ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో పేదవాడికి ఉన్న వినోదం ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ఫిల్మ్, దట్ ఈస్ థియేటర్. కానీ సినిమా బతకాలి, థియేటర్ బతకాలి. కాబట్టి థియేటర్లకి మా సినిమా పరిశ్రమ పెద్దలు కూడా, ఈ నారప్ప ఆల్రెడీ ఓటీటీకి వెళ్ళిపోయింది, విరాట్ పర్వాలు కానీ, తక్ జాదీషులు కానీ, లవ్ స్టోరీలు కానీ, నా రైతులు కానీ, అనేక సినిమాలన్నీ కూడా సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వాలని, జనం బ్రహ్మాండంగా ఆదరించాలని. ది సేమ్ టైం భారతదేశంలో ప్రతి ఇంటికి మీరు అన్నట్టు నిజంగా, అరే కరోనా అన్వేలు ఉంటుందండి, వస్తుంది పోతుంది చాలు గాడి, బట్ మనిషి ఉంటాడు, కాలం ఉంటుంది, కాలం గొప్పతనం, మనిషి ఉన్నంతకాలం థియేటర్ ఉంటుంది. థియేటర్ మనం స్వాగతించాలి, లేకపోతే ఏ స్టార్డమ్లు ఉండవు, ఏ ఉల్లాసాలు ఉత్సాహాలు ఉండవు. సినిమా టీవీలో మీరు చూస్తున్నట్టు నచ్చితే చూస్తారు, లేకపోతే టిక్ నొక్కుతారు, పక్కకు వెళ్ళిపోతారు. అదే థియేటర్కి అయితే అది పండగ, అదొక జాతర, అదొక తిరణాలు. థియేటర్ బతకాలి, సినిమా బతకాలి. కాబట్టి మన ముఖ్యమంత్రులు కానీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇమ్మీడియట్గా మీరు థియేటర్ తెరిపించేసి మాకు మేలు చేయాల్సిందిగా. ద సేమ్ టైం మా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైతే ఉన్నారో, అయ్యా పెద్దలారా, మీరు పైనర్స్గా ఉండాలి, మీరు మార్గదర్శకులుగా ఉండాలి. సినిమా థియేటర్ అంటే భారీ సినిమాలకి, మొత్తం క్రేజ్ ఉన్న సినిమాలకి, వెల్ పబ్లిష్ సినిమాలకి ముందు జనం చూస్తారు జనంగా. అలా టైంలో ఏ పబ్లిష్ లేకపోతే మామూలు సినిమాలతో జనం కూడా ఎగబడరు, ఎగబడినప్పుడు థియేటర్ వాళ్ళు కూడా లాస్ అవుతారు. రైట్, థియేటర్ కూడా ముందుకు రారు, ఎగ్జిబిటర్స్ కూడా ముందుకు రారు. కాబట్టి ఎగ్జిబిటర్స్ ముందుకు రావాలంటే బాగా పబ్లిష్ చేసే సినిమాలు, మంచి బీభత్సంగా ఏ క్రేజ్ అయితే క్రియేట్ చేస్తారో వాటితో పాటు
పది మంది చూసేటట్టు ఉండే ఈ భారీ సినిమాలు కానీ క్రేజీస్ ఫిల్మ్స్ కానీ అలాగే మర్డర్ సినిమాలు కానీ ఏమైతే ఉంటాయో అలాంటి దశలో ముందు పరిసరం పెద్దలు మార్గదర్శకులై ఒక పైనుసుగా నిలబడి ఆ సినిమాలను ఓటీటీలకు ఇవ్వకుండా థియేటర్లో రిలీజ్ చేయాల్సిందిగా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్స్.